సంఘాలను మా పాల్గొనకుండా మీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి కొంత నాలుగు స్తోత్రం పెట్టండి. మీ వాక్యాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వాక్యాన్ని బోధించే భయాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కూడా శ్రద్ధతో విని హృదయాంతరంగాల్లో భద్రపరుచుకోవడానికి కావలసిన విశ్వాసాన్ని వాళ్ళకు ప్రసాదించమని మాట్లాడబోచుండగా మీ ఆత్మ శకాలని నాకు అనుగ్రహిస్తారని మీ కొద్దిపల్లి ప్రార్థనని పాదసరి చేర్చుకున్నారని వాళ్ళ ఆనయన యేసుక్రీస్తు వారి కొన్ని నామం ప్రార్థించి నియమతో వేడుకుంటున్నాం. ప్రియాంక ప్రియమైన దేవుని పిల్లలట, దేవుడు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి వాక్యం బోధించడానికి కానీ వాక్యాన్ని వినడానికి కానీ మనందరము ప్రాణాలతో భూమి మీద నిలబెట్టినందుకు ఆ మహాదేవునికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సాధారణంగా మనుషులు ఎదుగుదల గురించి ఎక్కువ శాతం ఆలోచిస్తారు. పిల్లలుగా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎదుగుదల కోసం మంచి పోషక విలువైనటువంటి ఆహార పదార్థాలను వారు గ్యాదరింగ్ చేస్తారు, వాటిని వాళ్ళకి అందిస్తారు. ఇక ఎదుగుదల లేదు అనేసరికి డాక్టర్ గారికి వెళ్ళేసరికి కొన్ని కొన్ని బలానికి సంబంధించినటువంటి టానిక్లు రాస్తారు. ఇక ఎదిగిన తర్వాత ఆ ఎదుగుల కుమారుడు గురించినటువంటి జాగ్రత్తలు మన ముఖ్యంగా తీసుకోవాలి. ఎదుగుదలలో జాగ్రత్తలు తీసుకుంటారు, ఎదుగుదలలో జాగ్రత్తలు పాటిస్తారు, ఎదిగిన పిల్లలకు మాత్రం జాగ్రత్తలు పాటిస్తారు. అర్థమైందా? ఒక వచ్చి అంటాడు బూస్ట్ సీక్రెట్ మా ఎనర్జీ అంటాడు. నా ఎనర్జీ కారణం ఏంటనుకుంటున్నారు? బూస్ట్ అంటాడు. దావీ వచ్చి అంటున్నాడు ఏమన్నా తెలుసా? నా ఎనర్జీకి కారణం గాడ్ అంటున్నాడు. ఎవరు? గాడ్ ఈజ్ సీక్రెట్ మై ఎనర్జీ అన్న ఎవరు? దావీ. మరి క్రైస్తవులు, క్రైస్తవులు గాడ్ ఈజ్ సీక్రెట్ మై ఎనర్జీ అంటారా? అంటారా? గొల్లియాతుతో పోరాడుతున్నప్పుడు దావీదు అంటాడు, ఏమిటి నీ ధైర్యం అన్నప్పుడు, మా ధైర్యమే దేవుడు. నా ధైర్యమే దేవుడు. ఏమిటి నీ ధైర్యం అంటే, నా దేవుడే నాకు ధైర్యం. ఈరోజు మన గాడ్ ఈజ్ సీక్రెట్ మై ఎనర్జీ, నా శక్తి నా దేవుడు. ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆ శక్తి గల దేవుడు నన్ను పరలోకానికి తీసుకోవడానికి తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి మార్గాన్ని సిద్ధపరచాడు. అది ఈ విషయం చాలా మంది తెలియదు. యేసుక్రీస్తుని ఎందు నమ్ముకోవాలంటే యేసుక్రీస్తుని రోగా తగ్గిపోవాలని నమ్ముకోవాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే అప్పులు తీసుకోవాలని నమ్ముకోవాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అంటే మనం ఎక్కలేని కొండను ఆయన ఎక్కేస్తాడట, దానికోసం నమ్ముకోవాలి. యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నారు అంటే భూమి మీదైనా భూమిని విడిచిపెట్టిన మనలను సజీవులుగా ఉంచడానికైన వాక్య మనలను ఆత్మను రక్షిస్తుంది. శరీరాన్ని కాదు సుమా, ఆత్మను రక్షిస్తుంది. ఆత్మ అనేది నిత్యంగా ఉండేది, ఆత్మకు నాశనం లేదు. పరలోకం అందనటువంటి దేవుని లోనుండి ఈ మట్టి మానవ భౌతిక దేహంలోకి వచ్చింది
వచ్చినటువంటి ఆత్మ ఈ దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతుందో, దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతుందో, విడిచిపెట్టిన దాన్ని చావు అన్నారు. మిగతా బాగా అర్థం కావాలి, చావు అంటే ఏంటనుకుంటున్నారు? ఒక చొక్కా ఇప్పేసి పక్కన పెట్టినట్టు అర్థం చావు అంటే. ఇందులోకి వచ్చాం, ఇందులో నుంచి వెళ్ళిపోయాం. ఇందులోకి వచ్చిన మనము ఎక్కడి నుండి వచ్చాము, ఇందులో నుంచి వెళ్ళిపోతున్న మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అన్నది ముఖ్యం. అర్థమైందా? ఇందులో నుంచి వచ్చింది, ఈ భౌతిక దేహంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత మనలను ప్రత్యేకించి ఇందులోకి రప్పించింది దేవుడు. ఇదిలో నుంచి బయటికి తీసిన తర్వాత మన ఆత్మకు శాంతి చేకూర్చేది కూడా ఎవరు? దేవుడు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఒక యవనస్తుడు, మరలా చెప్తున్నాను, ఒక యవనస్తుడు ఈ విషయాన్ని గమనించాడు. ఈ భౌతిక దేహంలోనికి ఆత్మ రావటం, ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఒక సంరక్షణ, ఒక రక్షణ, ఒక చక్కని ఆత్మ శాంతిని చేకూర్చేటువంటి ఒక ఒక లోకానికి వెళ్ళాలని కనుగొన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎంతో కాలం నుంచి వస్తున్నాడు, ఎవరు కనబడటం లేదు, పరలోకపు మాటలు ఎవరు చెబుతం లేదు. అప్పుడు పరలోకమును గురించి చెబుతున్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు. మార్కు సువార్త 10:17 మార్కు రాసినటువంటి సువార్త 10:17 చూద్దాం ఇప్పుడు. 10:17 ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఎలా వచ్చాడు? పరిగెత్తుకుని వచ్చి. సాధారణంగా చిన్నప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు వివాహం కానప్పుడు పరిగెత్తుకు వెళ్ళేవారు దేవునికి, దేవాలయాన్ని కాదు, దేవుని సన్నిధి కాదు. అర్థమైందా? పరిగెత్తుకుని వచ్చారంటే తొందర పడుతున్నారు దేవుతో, తొందర పడుతున్నారు దేవుతో, ఆతృత పడుతున్నారు దేవుతో. మా ప్రాంతంలో దగ్గరగా థియేటర్ ఉండేది అంటారు, థియేటర్ స్వామి థియేటర్ అని. అప్పుడు సైకిళ్ళు లేవు, నరకే. పరిగెత్తుకుని ఎక్కడైతే టికెట్లు అయిపోతాయేమో అని, ఎక్కడైతే టికెట్లు అయిపోతే ఆట అయిపోతుందేమో అనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయేవారు ఎక్కడికే, సినిమా థియేటర్ కదా. సినిమా థియేటర్ సినిమా ఇచ్చిమిచ్చి 11 సపోజ్ మేము ఏం చేసేవాళ్ళం తెలిసి 6 లైన్లో నిల్చుకున్నాం. సినిమా ఎన్ని గంటలకి? 11 ఎన్ని గంటలకు ఉండేవాళ్ళం? 6 అంటే ఇచ్చిమించి 3 ముందే ఉండేవాళ్ళు. చర్చి కదా ఉంటారు, చర్చి 11 సపోజ్ ఉదాహరణకి 12 వచ్చేవాళ్ళు. పాస్టర్ గారు వాయిస్ వినపడుతున్నాయి కానీ మాకు అక్కడ గంట పడతాం. ఒకటో పాట అవ్వాలి, 2 అవ్వాలి, 3 అవ్వాలి, మొదటి ప్రసంగం అయిపోవాలి, 2 ప్రసంగం మధ్యలో వచ్చి కూర్చున్నాం. అంటే దేనికి ఆతృత పడాలో, దేనికి ఆతృత పడకూడదో కూడా తెలియలేదు ఈరోజు. పవర్ కట్ట ఉందా? జనరేటర్ బాగా పర్లేదు, ముందు కెమెరా కట్టాల. హలో, అక్కడ ఆన్ చేశారా స్విచ్?
ప్రియుల బాగా పడుకున్నా పర్లేదు. ప్రియుల ఈరోజు గమనించండి, దేని విషయంలో ఆకృతిగా ఉండడం, దేని విషయంలో పరిగెత్తుకుని వస్తున్నాం చెప్పండి. లోకపరమైన అన్ని విషయాల్లో కూడా పరిగెత్తుకునే ఎక్కడైనా అప్పు దొరుకుతుందో అనుకోండి, సపోజ్ అందరికన్నా ముందు అంటే అప్పు దొరకలేమని భయం. అంతేనా? ఇక్కడ యమస్తుడు పరిగెత్తుకుని వచ్చాడట, పరిగెత్తుకుని వచ్చాడట, పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాలు లూమి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడొకుడకు నేనేమి మరి చెయ్యుదునని ఆయన అడిగాను. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిత్య జీవం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకానికి నేను వెళ్ళిపోవాలి. ఈ లోకం వద్దు నాకు, పరలోకమే ముద్దు నాకు, పరలోకానికి వెళ్ళిపోవాలని ఒక యవన ప్రాయములో ఉన్నటువంటి ఒకరు కోరుకుంటున్నాడు. ఎవరు ఇక్కడ ఉంటారు? మాంసం అంతా కూడా దయచేసి ఒక యమస్తుడు కోరుకుంటున్నాడు ఏమని? నాకు పరలోకం కావాలని కోరుకుంటున్నాడండి. ఏమండి మీకు చిన్న మాట అండి, మీకు నిజంగా ఇక్కడ చాలా మంది ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు. మంచిది, ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు పరలోకం కావాలండి, పరలోకం వెళ్ళడం కొరకు నేను ఎలా బ్రతకాలో నాకు చెప్పండి, నాకు పరలోకం కొరకు ప్రార్థన చేయండి, ఈ లోకం అశాశ్వతమైంది కాదు కదా, పరలోకం వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారా చెప్పండి. ప్రార్థన అసలు పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉందా? పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉందా? లేదే. మరి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళకపోతే మీ ఆత్మకు శాంతి ఎలా చేకూర్చబడుతుంది చెప్పండి? భూమి మీద ఉండి ఆ ఆత్మకు శాంతి చేకూర్చబడాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తానని కష్టపడితే వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చబడుతుందా? మీరు కోరుకుంటూ వచ్చేస్తుందా ఆత్మకు శాంతి చెప్పాలి. చనిపోయిన వాళ్ళు ప్రశ్నలు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చబడాలని భగవంతుని ప్రార్థిస్తారని అంటారు. అంటే మీరు కోరుకుంటే శాంతి వస్తుందా? రాదు. మీకు ఒక విషయం తెలుసా? మనకంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళు, మనకంటే ముందు మరణించినటువంటి వాళ్ళు, మనమేమో వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చబడాలని మనం కోరుకుంటున్నాం. ఒక విచిత్రమైన మాట చెప్పడం, యేసు ప్రభు చెప్పిన మాట. వాళ్ళేమో మన ఆత్మకు శాంతి చేకూర్చబడాలని ఆయన కోరుకుంటున్నారండి. అక్కడ చూస్తారండి, ఎక్కడేమో మీరు దినమని పెట్టి ఊరందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ మనస్సులో, అందరి మనస్సులో కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చబడాలని భగవంతుని కోరుకుని మీరు అనుకుంటున్నారు. కానీ చనిపోయిన వాళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారు అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి శాంతి చేకూర్చబడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూద్దామే అది. ఎందుకంటే మరణించిన వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీకు తెలియదు. మరణించాడట, దయ్యమై వచ్చాడట, దయ్యమై వచ్చిన తర్వాత పొలం కోరుకున్నాడట. అవునా? ఒక ఆవిడ మనం ఊగిపోతుంది, ఏంటి 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 అని అడిగితే ఏం లేదు, నేను పలానా ఆవుని, నా పేరు పితృలక్ష్మి, ఆ లక్ష్మి నేను పూనాను, నా కళ్ళు అంటే బాగా ఇష్టం, కళ్ళు తీసుకురండి శుభ్రంగా తాగేసి ముందు పెట్టి వెళ్ళిపోతాను. ఇంకా ఆవిడ సడన్ గా వచ్చేసి వచ్చి ఏమంటుందో తెలుసా? చొప్పుచ్చు కూడా వెళ్ళిపోతుంది. చీపులు తెచ్చిన లోపల, చొప్పు తెచ్చిన లోపల, అది తెచ్చిన లోపల, ఇది తెచ్చిన లోపల ఏమండి? అంటే చనిపోయిన తర్వాత దయ్యమైపోయి భూమి మీద ఉండిపోవడానికి మీకు ఏమిడా? దేవుడైన ఎర్రుడా చెప్పండి. చనిపోయిన సెకండ్లో కన్ను తెరిచి కన్ను మూసేలోపు పాతాళం అనే లోకానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ పాతాళ లోకంలో ఆత్మల ఆత్మనాదం చెప్తున్నాను మీకు. అర్థమవుతుందా? మన వాళ్ళ ఆత్మ ఆత్మ చెప్తున్నాను నేను ఇప్పుడు.
చూడండి లూకా సువార్త, లూకాగా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము తీసినా 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ఒకసారి. 25వ వచనం ఇస్త్రీ అంతా తెలుసు కదా, చాలాసార్లు రిపీట్ చేశాను కదా మీకు, చేశాను కదా. ధనవంతుడు ఒకడు మరణించును, అతడు పాతి కట్టబడిను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, తండ్రి అయిన అబ్రహామ నాయందు కలిగెదబడి తన వేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాసను పంపు అని అడిగినప్పుడు అబ్రహాం గారు మాట్లాడుతున్న మాట దాని సమాధానం చెప్తున్నాడు అబ్రహాం గారు ఏమని. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు, మరలా చెప్తున్నాను కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించి నువ్వు చేసిన నేరం ఏంటో తెలుసా ఆయన, ఒకేసారి ఆపుకున్నాను అది అలా ఆపకూడదు. కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించి నువ్వు చేసిన నేరాన్ని నేను చెప్తున్నాను ఈ అగ్నిగుండంలోనికి రావటానికి, ఈ భయంకరమైనటువంటి వేదన స్థలానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నీకిష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు, అదే నువ్వు చేసిన పాపం. ఏదండి సుఖం అనుభవిస్తే నేరమా పాపమా అని మీరు అనుకోవచ్చు. ఎవండి ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య ద్వారా సుఖం ఉందని కోరుకున్నటువంటి వ్యక్తి భార్య ఇష్టపూర్వకముగా ఇతరులతో సంసారం చేస్తే తప్పు లేదు అంతేనా. భార్య ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా, భార్య ఇష్టం తెలుసుకోవాలి, భార్య ఇష్టపూర్వకంగా ఆమె కూడా సంసార విషయంలో పాల్పడుతున్నప్పుడు ఇరువురు ఇష్టాలను బట్టి ఒకరికొకరు గౌరవించుకున్నట్లు ఉంటారు. అంతేగాని బలవంతంగా ఎప్పుడు కూడా ఏది కోరుకోకూడదు. బలాత్కారం అర్థమవుతుందా, బలాత్కారం అంటే నువ్వు సుఖపడ్డం కొరకు ఎదుటి వాడి యొక్క మనసును ఏమాత్రం గ్రహించటం లేదు, నువ్వు ఆహారం సంపాదించుకోవడం కోసం ఎదుటి వాడి ప్లేట్లో ఉన్న అన్నాన్ని లాగేసుకుంటున్నావు తప్పు, అంటే నీ సుఖమే ముఖ్యమా, నీ ఆనందమే ముఖ్యమా, నీ ఇష్టమే ముఖ్యమా. చూసారు కొంతమంది రాజులు వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవతలకు కొలవకపోతే నిర్దాక్షిణ్యంగా చనిపోయేవారు. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఇష్టమైనది నాకు ఇష్టం అవ్వాలని ఏమైనా రూలుందా చెప్పండి. ఇప్పుడు నీకు ఇష్టమైంది అందరూ ఇష్టపడాలని రూలుందా, రూల్ లేదు కదా. ఇక్కడ చేసిన నేరం ఏంటంటే వీడు సుఖపడడం కోసం అనేక మంది బ్రతుకులు చెరిచాడు. చూసారా నాకు ఇష్టమైన పోవాలి వింటాను, నాకు ఇష్టమైన పోవాలి తింటాను, నాకు ఇష్టమైన దేవుని కొలుసుకుంటాను, నాకు ఇష్టమైనటువంటి దేవతలను కొలుస్తాను, నాకు ఇష్టమైన బోధ వింటాను, నాకు ఇష్టమైన పాస్టర్ని పెట్టుకుంటాను, నాకు ఇష్టమైన బోధకు నిండికి తెచ్చుకుంటాను ఇలా అంటున్నాడు చూడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా, నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అంటూ దేవుని ఇష్టాన్ని కాదు ఆశిక్షడు. మీకు ఇంకా ఎందుకు వాడు అంత భీకరమైనటువంటి లోకానికి వెళ్ళిపోయాడు చెబుతాను బాగా వినండి. ఆ మధ్యకాలంలో ఢిల్లీ నడిపొట్టిన ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది. చిన్న పిల్ల పసిపిల్ల, ఆ పిల్ల మీద మృగాలు భయంకరంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు, అలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి సుఖాన్ని అనుభవించారు. ఇలా సుఖాన్ని అనుభవించిన దాన్ని మైండ్లో పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించారు. అర్థమైందా, ఎవరి ఎదుటి వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుందండి, ఎదుటి వాళ్ళకి ఎలాగైతే ఇష్టం ఉండి వాళ్ళని గౌరవించి
ప్రవర్తిస్తారో దేవుడికి కూడా ఒక ఇష్టం ఉంది. నేను నిర్మించి భూమి మీద పంపించి భూమి మీద నీకు అవయవాలు దానం చేసి ఇవన్నీ నీకు ప్రసాదించినటువంటి నీ దేవునికి ఒక ఇష్టం ఉంది, అది గుర్తించలేదు. నీకు అర్థం కావాలి, ఇదిగో నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు, నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు కనుక ఆ చెబుతున్నాడు అక్కడ. అలాగునండి, లాజరు కష్టము అనుభవించాడు. ఇదిగో సుఖాన్నేమో నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించావు, కష్టాన్నేమో లాజరు అనుభవించాడు. చూసారా, ఒకే భూమి మీద ఇద్దరు మనుషుల జీవితాన్ని మన ముందు పరుస్తున్నాడు. అర్థం కావాలి, కష్టాన్ని అతను అనుభవించాడు, ఇష్టపూర్వకంగా అనుభవించాడు, ఇష్టపూర్వకంగా సుఖాన్ని అనుభవించాడు. అలా తర్వాత చెప్తున్నాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొక్కకు దాటకోరు వారు దాటి పూజాలకుండునట్లు అక్కడి వారు మా యొక్కకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాఘాతం ఉంచబడి ఉందని చెప్పాను. అప్పుడతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. నాకు ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. ముందు సీతయ్య చచ్చిపోయాడు, సీతయ్య ఎవరి మాట వింటారు? అర్థమైందా? ఎవరి మాట వింటారు? ఆఖరి దేవుడి మాట కూడా వింటారు, అలా బాబు మాట వింటారు. నేనైతే ముందు చచ్చిపోయాను, నేను ఇదిగో ఇక్కడికి వచ్చేసాను, సీతయ్య వెళ్ళిపోయాడు. ఈ సీతయ్య మాట్లాడుతున్నాడు, ఆత్మార్థనాదులు చేస్తున్నాడు. అలాగైతే ప్రభువా, నాకు లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు 5 ఉన్నారు ఇంకా భూమి మీద. ఎంత పొందుతున్నారు? 5 ఉన్నారు నాకు లాంటి వాళ్ళే. నేను ఎవరి మాట వినలేదు, ఎవరి మాట వినక ఇక్కడికి వచ్చాను. నేను ఈ వ్యాధనకరమైన స్థలానికి వచ్చాను. భూమి మీద కూడా ఎవరు చెప్పినా వినటువంటి సీతయ్య చాలా మంది ఉన్నారు. సీతమ్మలు చాలా మంది ఉన్నారు, ఎవరు చెప్పినా ఎంటర్ కాదు, అలాంటి చాలా మంది ఉన్నారు అని ఎవరు మాట్లాడుతున్నారు? చనిపోయి పాతాళ లోకంలో బాధ పడుచున్న ఒక ఆత్మ ఆర్తనాదం చేస్తుంది. ఆత్మ ఆర్తనాదం తెలియక భూమి మీద ఫ్లెక్స్ కట్టి ఏమంటున్నారో తెలుసా? వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చులుగాక అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారో, నీ ఆత్మకు శాంతి కావాలని ఆగిపోయింది. అర్థమైందా? అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. అయితే వెళ్ళవచ్చు, అంతే 27 వచ్చును. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. నాకు ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారును, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా నేను అనుభవిస్తున్న ఈ వేదన భూమి మీద ఉన్న నా సహోదరులు అనుభవించుకుంటాం, భూమి మీద ఉన్న నా బంధువులు అనుభవించకూడదు, భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలు అనుభవించకూడదు. ఈ వ్యాధనకరమైన స్థలానికి నేను వచ్చేసాను, భూమి మీద ఉన్నంతసేపు ఎంత చెప్పినా వినలేదు, అయినా నేను ఈ వ్యాధనకరమైన స్థలానికి వచ్చేసాను. ఇప్పుడు నా పిల్లలు కూడా ఎలా తయారయ్యారు అంటే, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. ఒకవేళ ఎవరైనా దళితలు సువార్త ప్రకటిస్తారన్నారు అనుకో, ఇది మనది కాదు, ఇది మనకు సంబంధించింది కాదు. ఊరెవరో చివరి ఉన్నటువంటి ఎవరో ఒక తక్కువైన వాటి వారి వారికి మాత్రమే సంబంధించింది అని తృణీకరిస్తారు వాళ్ళు. చూసారా, వినరు కావాలి మాటలు చెబుతున్న ఏమని, స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి
నా తండ్రి ఇంటికి ఇదిగో పాతాళములో నెమ్మది పొందుచున్న లాజర్ని మరలా పంపించారు. అంటే మృతులలో నుండి ఒకరిని పంపిస్తే, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి వాళ్ళకు వాక్యం బోధిస్తే, చనిపోయిన వారు మరలా తిరిగి లేచి వారి వాక్యాన్ని చెబితే వింటారు అని వీళ్ళు చెప్తున్నారు. ఏమండి, చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి లేచి వాక్యాన్ని బోధిస్తే వింటారా? దెయ్యం పారిపోతారా? దెయ్యం పారిపోతారా లేదు చెప్పండి. చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తు ఆ మధ్యలో నుంచున్నారు. నుంచి లేసరికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? భూతం దెయ్యం అన్నారు. అంటే చూసారా, మనం చెప్పాను మీకు మొన్న ఏష్ట పండగ వస్తుంది కదా, ఏష్ట పండగ సమాధుల పండగ. ఏ పండగ? సమాధుల పండగ. ఈ పండగ రోజు ఏం చేస్తారు? ఈ పండగ రోజు ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ మా పిల్లి కోసం రిపీట్ చేస్తాను నేను. ఇక్కడ మా పిన్నే బాగా గుర్తున్నట్టు ఎవరు వద్దు. మాకు వాక్యం తెలియక ముందు తెల్లారుజాము 4 గంటలకు వచ్చేసేదండి. బాబు రానా 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 అనేది ఏమంటే సినాలకి వెళ్ళొద్దాం అనేది. సినా ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది. సినా సమాధికి వెళ్దామనేది అనమాట. సినా సమాధికి వెళ్ళి ఏం చేసేదంటే ఆ సమాధి మీద జిలేబీ పెట్టింది, సమాధి మీద అబ్రహం పెట్టింది, సమాధి మీద సారా ప్యాకెట్ పెట్టింది, 4 సిగరెట్లు ప్యాకెట్ కూడా పెట్టింది. ఆయన సత్యమైన సత్యమా వచ్చే ఎన్ని తాగేసి వెళ్ళిపోయినా సమాధి. నిజంగా సత్యం వచ్చాక నుంచి తాగిట్లు అనుకుంటూ ఉంటారా చెప్పండి? తాగేసిన తర్వాత తినేసిన తర్వాత అమ్మ రామమ్మ నీ తరువాత మాకే మాట్లాడాలమ్మా అక్కడ మాట్లాడిన తర్వాత ఇంటి పోనీ అంటే తర్వాత ఇక్కడ ఈయనేమంటున్నాడు? చచ్చిపోయినాడట, భూమి మీదకి వచ్చాట, వాళ్ళతో మాట్లాడతాడట, వాళ్ళతో మాట్లాడితే మారిపోతారట. ఇది చచ్చిపోయినాడు వచ్చి భూమి మీదకి వచ్చి సమాధి మీద నుంచున్నాడు అనుకో, సపోజ్ బేగబేగలు అయిపోరు, ఒక మీద కొట్టేసుకోరు, తన్నేసుకోరు. అప్పుడప్పుడు కొంతమందిని ఎడగడతా ఉంటాం మనం. పొట్టలోకి తీసుకెళ్ళి పాలేస్తున్నారు అనుకున్న పాంబు బయటకు వచ్చింది అనుకున్న అందరు బేగలు అయిపోరట. ఉంటారు, ఒకరు ఉంటారా చెప్పండి? ఉంటారా? అలాగే సమాధిలో చదువు లేచి తప్పని చదువుకోవాలి, సపోజ్ తప్పని పారిపోతారంటే. అలాగా ఈయనేమన్నాడు? మృతుల లోకం నుండి ఒకడు వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధిస్తే నిజంగా వింటారు అనేసరికి అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. 28 వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. నేను అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు, మోషే అంటే మోషే గారు రాసిన ధర్మశాస్త్రం ఉంది, ఉందా? మోషేయు ప్రవక్తలను ఉన్నారు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి, దేవుడు రాయించిన దేవుని మాటలు కలిగిన గ్రంథం ఉంది. ఇది నమ్మని వాడు, ఇది నమ్మని వాడు ఏది వచ్చినా నమ్మడు. సాక్షాత్ యేసుక్రీస్తే తిరిగి లేచి చెప్పినా వెళ్ళలేదు. ఇది నమ్మండి అన్నాడు, దీన్ని నమ్మండి, దీన్ని విశ్వసించండి, ఇదే దేవుని మాటలు, ఇవే మరో లోకంలోనికి మీరు వెళ్ళక ముందు ఆ దాని గురించి వివరంగా చెప్పినటువంటి మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయిన మీ వారు మీ ఆత్మను శాంతి చేకూరాలని వారు మొరపెడుతున్నారు. వారు ఏమని చెప్తున్నారో తెలుసా? బైబుల్ బాగా చదవండి, బైబుల్ని విశ్వసించండి. ఇదిగో మరణించిన తర్వాత మరో లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళక ముందు భూమి మీద ఉన్నప్పుడే మీరు యేసును సొంతం చేసుకోండి అని వాళ్ళు వాళ్ళ ఆత్మనాదాలు చేస్తూ మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ఇది, వాస్తవం. ఈ యవనస్తుడు కూడా
పరలోకం వెళ్ళాలి అనేటువంటి దృక్పథం కలిగిన వారే వచ్చి అడుగుతున్నాడు. అడుగుతూ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బాధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అడిగేవాళ్ళు ఉన్నారు ఏంటి? ఇప్పుడు అడిగేవాళ్ళు ఉన్నారా? నేను ఏం చేస్తే పరలోకం వెళ్తాను అని అడిగేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి. నేను ఏం చేస్తే పరలోకం వెళ్తాను, కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలని అడిగేవాళ్ళు ఉన్నారు, ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలని అడిగేవాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ చదవాలంటే నేను ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మనకు ఆ మనుషులే కానిస్టేబుల్ అవ్వాలంటే ఏదో చెయ్యాలని వాళ్ళు తలంచుతున్నారు. అంతేనా? మనం ఏంటి, ఉచితంగా ఇచ్చారు పరలోకం, ఫ్రీగా భూమి మీద ఖర్చు చేసినట్లు పరలోకాన్ని కూడా ఖర్చు చేసేద్దామనేటువంటి దృక్పథం కలిగిన వాళ్ళు. ఏ కష్టపడకపోతే పరలోకం రాదు. ఏమండి, చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పరలోకం ఇచ్చే అనడానికి కూడా ఇచ్చేది ఇచ్చేస్తారా? ప్రభువా, ఇతనికి పరలోకం ఇచ్చే ప్రభువా అంటే పరలోకం కాదు కానీ మీ ఇంట్లో నీ స్థలంలో 100 గజాల స్థలం ఇస్తావా అని అడిగితే ఇస్తావా? నువ్వు ఇస్తావా? సమస్య లేదంటావు. 100 గజాల స్థలం ఇవ్వడానికే ఇష్టపడవు. పరలోకం ఎదిగేవాలి నీకు? ఎదిగేవాలి చెప్పండి. ఇతను అడుగుతున్నాడు, ఏం చేస్తే పరలోకం వస్తుంది నాకు? ఏ మంచి కార్యం చేస్తే పరలోకం వస్తుంది? ఉద్యోగం రావాలంటే ఈ టెస్ట్ లో పాస్ అవ్వాలి. అంతేనా? నీకు ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి. నీకు కలెక్టర్ ఉద్యోగం కావాలంటే నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినాను అనుకోవచ్చు చెప్పా అంటాడు. అంతే అంతేనా? టెన్త్ పాస్ అవ్వాలి, ఐపీఎస్ చదవాలి, నాకు కోర్స్ ఉండదు. ఈ కోర్సు ప్రకారం నువ్వు చదవలేదనుకో, సపోజ్ టెన్త్ క్లాస్ వరకు ఐపీఎస్ ఉద్యోగం ఇస్తాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, అప్పుడు పరిపాలిస్తాడు ఎవరు? సరిగ్గానే పరిపాలించడం. మరి మంచి ర్యాంక్ అయి ఉండాలి. అలాగే పరలోకం రావాలి అంటే అతను చెప్పుతున్నాడు చూడండి అక్కడ యేసు ప్రభు గారు, ఏ మంచి కార్యము చేయాలని అడుగును. అందుకైనా మంచి కార్యములను గురించి నన్నెందుకు అడుగుచున్నావు? కౌంటర్ వేసాడు అక్కడ. నన్నెందుకు అడుగుచున్నావు? నేను మంచి ఉన్నానా? అంతమంది ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రాన్ని బాగా బోధించే వాళ్ళు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, పాటలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ చాలా మంది ఉన్నారు కదా, అందరూ వదిలేసి నన్నెందుకు అడుగుతున్నావు అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీకు కూడా చెప్తున్నాడు, ఏంటి అబ్బాయి చాలా మంచివాడు అండి, చాలా బుద్ధిమంతుడు అండి అని మీరు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు? ఒక అబ్బాయి అంటున్నారు, చాలా మంచివాడు అండి, ఎవరు జోలికి వెళ్ళడండి, ఎవరు ఊసుకు వెళ్ళడండి అని మంచివాడు. స్వార్థపరుడు తప్పమంటారా? తల అంటా ఇంటికెళ్ళి తీస్తాడట, మళ్ళీ ఆఫీసులోనే తల ఎత్తుతాడంట. మధ్యలో యాక్సిడెంట్ అయితే మంచు